వెల్కమ్ టు ఎవర్సీ వాల్ ఫ్యామిలీ. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం నేను తీసుకొచ్చాను పట్టు చీరలు, అలాగే పట్టు చీరలకి వర్క్ బ్లౌజెస్ అనమాట. పట్టు చీరలు అంటేనే మనం చాలా కాస్ట్లీ తీసుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే ఓన్లీ వెడ్డింగ్ టైంలో అలాంటప్పుడు మాత్రమే కట్టుకుంటాము. అలాంటప్పుడు అందరూ పట్టు చీరలు అంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో సూపర్గా ఉంటాయి కదా, వాళ్ళకి పోటీగా మనం కూడా ఒక మంచి కలర్ఫుల్ పట్టు చీరలు తీసుకుంటూ ఉంటాం కదా. దానికి అంత కాస్ట్లీ పట్టు చీరలకి మనం అంతే రిచ్గా ఉండేటువంటి బ్లౌజెస్ వర్క్ చేయించుకున్నామంటే అసలు ఆనందం, మన ఆనందం అదే విధంగా వేసుకుంటే అందం కూడా వేరేలా ఉంటుంది. అందుకనే ఇప్పుడు నా పట్టు చీరలు, వాటికి వర్క్ బ్లౌజెస్ ఉన్నవి నేను తీసుకొచ్చాను మీ అందరికీ చూపించడానికి. అంటే మోస్ట్లీ వర్కే చేయించుకుంటాం, కాకపోతే ఎప్పుడైనా మనకు అర్జెంట్గా కావాలంటే అప్పటికప్పుడు మనం వర్క్ చేయడం అదంతా అంటే పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా, అంత అర్జెంటుగా ఎవరు ఇవ్వరు. సో అలాంటప్పుడు మనం మామూలు బ్లౌజెస్ ఏదైనా మోడల్ పెట్టి కుట్టించుకోవచ్చు, కానీ జనరల్గా అయితే మనం పట్టు చీరలకు వర్క్ చేయించుకుంటూ ఉంటాం కదా. అలాగే నా పట్టు చీరలకి నేనేం వర్క్ చేయించుకున్నానో చూపిస్తాను. దిస్ ఈజ్ ఫస్ట్ శారీ. ఇదేంటంటే ఉప్పాడ శారీ అంటారు కదా, ఇలా అన్నమాట. అంటే ఇందులో 4 కలర్స్ వచ్చాయి. 4 కలర్స్ వచ్చి దీనికి పళ్ళు అయితే గ్రీన్ వచ్చిందన్నమాట. సో దానికి ఇచ్చారు గ్రీన్ బ్లౌజ్, పళ్ళు గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ బ్లౌజ్ శారీతో వచ్చింది. దానికి నేను ఏ విధమైన వర్క్ చేశానో చూద్దాం. అంతకంటే ముందు ఈ శారీలో ఏ కలర్స్ ఉన్నాయో చూస్తే కదా మనం ఎటువంటి వర్క్ చేయించుకోవచ్చు, అలా ఏ కలర్స్ యూజ్ చేయాలన్నో తెలుస్తుంది. ఇది గ్రీన్ పళ్ళు అండ్ గ్రీన్ బ్లౌజ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది, అలాగే యెల్లో కలర్ ఉంది, ఇంకా బ్లూ కలర్ కూడా ఉంది. 4 కలర్స్ అన్నమాట. 4D శారీస్ అంటారు కదా, 4 కలర్ శారీ అన్నమాట అది. సో దీనికి ఈ బ్లౌజ్ అన్నమాట, బూట్ నెక్ బ్లౌజ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఒకేలా వచ్చింది. అండ్ ఇదే డిజైన్ని హ్యాండ్కి ఇలా అన్నమాట చేయించి మిగిలినంత చిన్న ఇదన్నమాట ఫస్ట్ శారీ. ఇది ఫ్లవర్ చూపిస్తాను. ఫ్లవర్ అంతా ముడికుట్టు వచ్చింది అండ్ దానికి పూసల్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్. అండ్ ఇంకొక శారీ మంచి ఏమంటారు ఈ కలర్, నేరేడ్ పండు కలర్ అంటారు కదా, ఫుల్ దీని నిండా డ్రమ్స్ వీణలు ఇలాంటి డిజైన్ వచ్చిందనమాట. బోత్ సైడ్స్ పింక్ బోర్డర్ అండ్ పళ్ళు కూడా పింక్ బోర్డర్. ఇదన్నమాట బ్లౌజ్, బ్లౌజ్ కాదు శారీ. శారీ మొత్తం దిస్ నేరేడ్ పండు రంగు అండ్ పళ్ళు మాత్రం పింక్ కలర్. దీనికి బ్లౌజ్ ఇచ్చారు పింక్. Yes. దీనికి బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు కదా, దీని మీద ఈ డ్రమ్స్ ఇవి ఉన్నాయి కదా సేమ్ అన్నమాట అలాంటి డ్రమ్స్. అదేవిధంగా ఈ వీణ ఇది ఇవి కూడా ఇక్కడ వేయించాము. అండ్ ఫ్రంట్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ ఇంత వచ్చిందన్నమాట. అండ్ అంతా కూడా ఈ బొటాస్ వచ్చాయి. దీని కాస్ట్ చెప్పలేదు కదా, ఇది 1500. ఇది కాస్ట్ ఈ వర్క్ చేయించడానికి 1500 అయిందన్నమాట. అండ్ ఇందాక చూపించాను కదా, ఇది ఇది ఫుల్ అంతా వర్క్ చాలా కష్టం, హెవీ ఇది. ఇదైతే 2500 అయింది దీనికి
ఇది సెకండ్ శారీ అండ్ బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ థర్డ్ శారీ. ఓ ఇది నా ఇస్ మై ఫేవరెట్ శారీ. ఇది కాశీలో కొన్నాం అనమాట, వివోస్ నుంచి తీసుకున్నాము. వివోస్ నుంచి తీసుకుంటేనే అసలు చాలా కాస్ట్ పడింది. ఇది చాలా హెవీగా ఉంటుంది, అసలు కట్టుకుంటే కూడా చాలా రిచ్గా ఉంటుంది, మొత్తం అంత ఇలానే వస్తుంది. అండ్ అసలు అంటే ఇది ఈ షైన్ కూడా అసలు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇది టూ కలర్స్ కాంబినేషన్ అనమాట, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. అంటే ఆ శారీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అండ్ పళ్ళు కూడా అలాగే ఉంటుంది అనమాట, మొత్తం ఒకేలా ఉంటుంది అంతా. కాకపోతే ఫుల్ శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది, కానీ పళ్ళు మాత్రం ఇలా వస్తుంది అనమాట. అసలు ఇది చాలా బాగుంటుంది, కట్టుకుంటే కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఐ మీన్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది కదా, కాస్ట్కి తగినట్టు రిచ్నెస్ కూడా ఉంటుంది. సో దీనికి నేను ఏ విధంగా బ్లౌజ్ చేయించాను అంటే, ఇది ఫుల్ అంతా అసలు డిజైన్ వచ్చింది కదా, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇది. కాబట్టి నేను ఏమనుకున్నానంటే దీనికి వర్క్ చేయించొద్దు అనుకున్నాను. వర్క్ చేయించకపోతే అసలు ఫుల్ ప్లెయిన్ అయిపోతుంది కదా అని ఏం చేద్దామా అని ఆలోచించి, చాలా గట్టిగా ఆలోచించి ఏం చేశానంటే, అందులో ఉన్న కాంబినేషన్తో గ్రీన్ వైలెట్ అండ్ సిల్వర్ ఆ కాంబినేషన్లో ఇలాగ చేయించాను. అక్కడ ఇదంతా బూటీస్, అదేవిధంగా ఈ బోర్డర్ పార్ట్లో ఇలా అన్నమాట. అండ్ బ్యాక్ అండ్ ఇది మొత్తం చూసాక అంత ముద్దుకుట్టు. అండ్ ఇక్కడైతే ఒక కనిపిస్తుంది, ఇది గ్రీన్ కలర్, సూపర్గా ఉన్నది అనమాట వర్క్ అంతా. అసలే ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది 3000 ఇది వర్క్ చేయించడానికి. అంటే ఈ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, అంటే మనం చెప్పే వర్క్ని బట్టి, అదేవిధంగా వర్క్ చేసే ఆ ఫినిషింగ్ని బట్టి, దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఆ టైమింగ్ ఎక్కువ తీసుకునేటప్పుడు దానిలో వాడే మెటీరియల్ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. ఇది అసలు బోర్డర్ చాలా పెద్ద బోర్డర్, ఇంత పెద్ద బోర్డర్ అనమాట, మొత్తం చెక్స్ వస్తాయి. ఇది కూడా అసలు నా ఫేవరెట్ శారీ అసలు. అండ్ బోర్డర్ కూడా భలే ఉంటుంది, బోర్డర్ కాదేమంటాం పళ్ళు కూడా అసలు చాలా బాగుంటుంది, మంచి గ్రీన్ కలర్తో చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. దీనికి ఏంటంటే ఈ బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ ఇక్కడ చెక్స్లో ఉంది కదా, అదే బ్లూ కలర్ పళ్ళు కూడా ఇచ్చారనమాట. అండ్ బ్లౌజ్ కూడా ఇదే బ్లూ కలర్ ఇచ్చారు విత్ టిష్యూ, ఇదంతా టిష్యూ ఉంది, ఇది కూడా అదే టిష్యూతో బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్ అంతా టిష్యూ వచ్చింది. దీనికి ఏం చేసామంటే ఆ శారీలో డిజైన్ ఉంది కదా, ఆ శారీలో ఉన్న డిజైన్ లాగా చేయించారన్నమాట నెక్ అంతా. అండ్ హ్యాండ్కి కూడా అక్కడ బార్డర్ దగ్గర చేయించి, ఇదంతా హ్యాండ్ అంతా బూటీస్ ఇచ్చామన్నమాట. ఆ బూటీస్ కూడా ఏంటంటే నార్మల్ బూటీస్ కాకుండా చిన్న ఫ్లవర్లా అన్నమాట, ఫ్లవర్లా ఇచ్చాము. అండ్ ఇదంతా కూడా అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ ఇదంతా వచ్చింది. ఈ మొత్తం పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్కి ఉందని
కుందన్ కాదు, ఏంటంటాం బీట్స్, గోల్డ్ బీట్స్ అండ్ పర్ల్స్. ఇది ఇది కూడా 2500 3000, ఇది కూడా 3000 పడింది. అండ్ ఇది దిస్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ శారీ. అంటే కలర్ కాంబినేషన్స్ అన్నీ వెరీ రేర్ కలర్స్ అనమాట, పింక్ అండ్ ఆరెంజ్, స్కై బ్లూ అండ్ ఏమంటాం దీన్ని, స్కై బ్లూ అండ్ దిస్ డార్క్ బ్లూ, డార్క్ బ్లూ కూడా కాదు, దీన్ని ఏమంటాం సీ బ్లూ కదా, సీ బ్లూ అలాంటి కాంబినేషన్స్ అనమాట అన్నీ. దిస్ ఈజ్ వన్ మోర్ శారీ, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ బోర్డర్ బోత్ సైడ్స్ బోర్డర్ ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనికి కూడా పళ్ళు అసలు చాలా రిచ్గా ఉంటుంది. దీని పళ్ళు వల్ల ఇది ఏదో స్పెషల్ పళ్ళు అనమాట. ఇది కూడా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకున్నాము. ఇది ఈ పళ్ళు వల్ల దీనికి 1000 రూపీస్ ఎక్స్ట్రా పడింది అనమాట, ఈ పళ్ళు ఈ డిజైన్ వల్ల. డిజైన్ చూసారు కదా, దీనివల్ల అంటే సేమ్ శారీ ఇలాంటి శారీయే ఉంది, బట్ ఏంటంటే పళ్ళు వేరేలా ఉందన్నమాట. నార్మల్ ఏమంటాము గోల్డ్ బోర్డర్ లాంటిది అలా ఉంది. అదైతే దీనికన్నా 1000 రూపీస్ తక్కువ ఈ శారీ కన్నా అది, కానీ ఈ పళ్ళు వల్ల దీనికి 1000 రూపీస్ ఎక్కువ అనమాట. దానికి బ్లౌజ్ ఏం చేయించామంటే, అంటే శారీ కూడా ఎక్కువ వర్క్ లాంటిది ఏం లేదు కదా, జస్ట్ సింపుల్గా ఉంది, అందుకని కొంచెం బ్లౌజ్ హెవీగా చేద్దామని, కొంచెం మెరుపులు మెరుపులుగా చేద్దామని కాసు వర్క్ చేయించామన్నమాట. కాసు వర్క్ అయితే కొంచెం బాగా మెరిసి మెరిసి హెవీగా ఉంటుంది కదా, అండ్ ఫుల్ హ్యాండ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అంతా వచ్చింది. అండ్ ఇది కూడా ఇవి కాసులు ఉన్నాయి కదా, కాసులు కూడా ఈ కాసుకి ఏంటంటే ఇక్కడ పర్ల్ వచ్చింది, పర్ల్ వచ్చి ఇది కూడా చాలా కాస్ట్లీది అనమాట. అసలు ఏం అవ్వదు, ఇది వర్క్ చేయించి 1 ఇయర్ అయింది బట్ స్టిల్ ఇలానే ఉంది, అసలు కొంచెం కూడా ఏం పాడవలేదు, కాస్ట్లీది అనమాట ఇది. సో దీని కాస్ట్ 4500. ఈ కాసులకి ఎక్కువ కాస్ట్ పడింది అందుకని. వన్ మోర్, దిస్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ శారీ. పట్టుచీరలు అన్నీ కూడా సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మంచి అంటే మంచి కలర్, నాకు బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం, లైట్ కలర్స్ అంతగా ప్రిఫర్ చేయను, బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం. సో అన్నీ ఇలాంటి కలర్సే ఉంటాయి నా దగ్గర. దిస్ ఈజ్ ఆల్సో సీ బ్లూ, కొంచెం డార్క్లో ఉంటుంది కానీ ఇక్కడ వేరేలా కనిపిస్తుంది, ఇంకొంచెం లైట్గా ఉందని లైట్గా ఉంటుంది. అండ్ కిందనంతా కూడా ఇది ఇది పైన పార్ట్, ఇది ఇదంతా పై పార్ట్ అండ్ కిందన ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ దీనికి పళ్ళు పళ్ళు అనమాట, సీ బ్లూ అండ్ ఏంటంటే రాయల్ బ్లూ. ఎస్, కింద గుర్తురాలేదు ఇప్పుడు గుర్తొచ్చింది, సీ బ్లూ అండ్ రాయల్ బ్లూ అండ్ పింక్ ఆల్సో, పింక్ కూడా ఉంది అక్కడ మధ్యలో, పింక్ కూడా ఉంది అండ్ ఫ్లవర్స్ కూడా పింక్ ఉంది. సో దీని కాంబినేషన్లో నేను డిజైన్ చేయించాను ఒక బ్లౌజ్ ఇదన్నమాట. అంటే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇందులో, అందుకని ఆ ఫ్లవర్స్ లాగా చిన్న పెటల్స్ లాగా వచ్చేలాగా ఇదంతా చేయించి ఒక కిందన ఏంటంటే ఒక పీకాక్ అన్నమాట. దీనికి ఫ్లవర్స్ వచ్చే కాబట్టి ఫ్లవర్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది, వర్క్ చేయించిన బ్లౌజ్, దాంట్లో కూడా సేమ్ ఇదే ఫ్లవర్ వచ్చిందనమాట, అందుకని ఇది చేయించాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఈ పీకాక్ షేప్ కనిపిస్తుందా, పీకాక్ ముక్కు అండ్ దిస్, అండ్ ఇది షార్ట్ హ్యాండ్ అనమాట. ఇవన్నీ పీకాక్ ఏంటంటారు, నెమలి పించాలు ఉంటాయి కదా అవన్నమాట, ఇవన్నీ
ఇది అండ్ ఇంకొకటి బ్లౌజ్ చెప్పాను కదా, ఇది అనమాట. దీనికి ఫ్లవర్ వచ్చింది అందుకని ఇంకా దానికి ఫ్లవర్ చేయించలేదు, ఇది ముందు చేయించాను అనమాట. ఎలా కనిపించట్లేదు ఏంటి, ది ఫ్లవర్ పెటల్స్. ఇది 2000. దీని శారీ ఏంటంటే ప్లెయిన్ శారీ అనమాట, ప్లెయిన్ శారీ అండ్ బోత్ సైడ్స్ డిఫరెంట్ బోర్డర్స్ అనమాట. పైన పింక్ బోర్డర్ అండ్ కిందన గ్రీన్ బోర్డర్, ప్లెయిన్ కానీ ప్లెయిన్ శారీ కదా అందుకని దానికి వర్క్ చేయించాను. ఇది దీనిది అనమాట. ఇవన్నమాట శారీస్, పట్టు శారీస్ అండ్ ఆల్సో వాటిలో వర్క్ బ్లౌజ్.